ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్స్ లెవెల్ 7 ప్రకారం శాలరీ వచ్చి 44,900 అండ్ 1,42,400 మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ శాలరీ. అండ్ పోస్టర్స్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్స్ మెకానికల్ పోస్టర్స్ వచ్చి 28, అన్రిజర్వ్ 13, ఓబీసీ 9, ఎస్సీ 3, ఈడబ్ల్యూసీ 3 ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వాలెంట్ ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే టోటల్ పోస్ట్ వచ్చి 20 ఉన్నాయి ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ వచ్చింది, ఓబీసీ 7, ఎస్సీ 3, ఈడబ్ల్యూసీ 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వాలెంట్ ఈ ట్రేడ్స్ ఉన్నవాళ్ళు డిప్లొమాలో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ కెమికల్ వచ్చి 3 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ అన్రిజర్వ్ 2, ఓబీసీ 1 అండ్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వాలెంట్ ఉన్నవాళ్ళు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ వచ్చి 2 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్, అది కూడా అన్రిజర్వ్ 2. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వాలెంట్ ఉన్నవాళ్ళు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఆటోమొబైల్ చూసుకుంటే అన్రిజర్వ్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వాలెంట్ ఉన్నవాళ్ళు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ చూసుకుంటే అన్రిజర్వ్ ఒకటి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వాలెంట్ ఉన్నవాళ్ళు పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ సినిమాటోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీ అన్రిజర్వ్ క్యాండిడేట్కి ఒక పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. డిప్లొమాలో మినిమం 3 ఇయర్స్ సినిమాటోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే సెకండ్ పోస్టులో చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ లెవెల్ 7 ప్రకారంగా వీళ్ళకి శాలరీ వచ్చి 44,900 నుండి 1,42,400 మధ్యలో ఈ పోస్టులకి శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్. డీటెయిల్స్లో చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ ఫిజిక్స్ వచ్చి పోస్టర్స్ వచ్చి ఒకటి ఉంది, అన్రిజర్వ్ ఒకటి. అండ్ ఫస్ట్ క్లాస్ బీఎస్సీ డిగ్రీ ఫిజిక్స్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజిక్స్లో మళ్ళీ అన్రిజర్వ్ క్యాండిడేట్స్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, అది ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఉన్నవాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సైంటిఫిక్ అసిస్టెంట్ అన్రిజర్వ్ క్యాండిడేట్కి ఒక పోస్ట్ ఉంది ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ క్లాస్ బీఎస్సీ డిగ్రీ మ్యాథమెటిక్స్ డిగ్రీలో మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే కెమిస్ట్రీ వాళ్ళకి సైంటిఫిక్ అసిస్టెంట్ కెమిస్ట్రీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఓన్లీ ఒక పోస్ట్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా బీఎస్సీ డిగ్రీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే లైబ్రరీ అసిస్టెంట్ వచ్చి లెవెల్ 7 ప్రకారం 44,900 నుంచి 1,42,400 మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. అండ్ లైబ్రరీ పోస్ట్ వచ్చి లైబ్రరీ అసిస్టెంట్ నెంబర్ ఆఫ్ పోస్టర్స్ వచ్చి 3 ఉన్నాయి ఫ్రెండ్స్, అదే కూడా అన్రిజర్వ్ క్యాండిడేట్కి 3 ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఆర్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లైబ్రేరియన్ ఆర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ ఈక్వాలెంట్ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఈ లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ జనరల్ నోట్స్లు ఇచ్చారు ఫ్రెండ్స్, ఏ కోటా వేకెన్సీస్ ఉన్నాయో ఏ కాస్ట్ వాళ్ళకి ఏ కోటాలో వేకెన్సీస్ ఉన్నాయో అవి మాత్రమే వీళ్ళు అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు. అండ్ హౌ టు అప్లై అనేది చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సార్, ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో లాస్ట్ డేట్ వచ్చి నెక్స్ట్ మంత్ 1st 2020 లాస్ట్ డేట్ ఫ్రెండ్. అండ్ జనరల్ కండిషన్స్లో ఇక్కడ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ ఇక్కడ ఏ పోస్టులకి ఏ కేటగిరీ వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత ఉందో మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ విషయానికి వస్తే అప్రాక్సిమేట్లీగా శాలరీ వచ్చి 59,000 అనేది ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్ రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, రిటర్న్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు షార్ట్ లిస్ట్ తీసి అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చి చూసుకుంటే 250 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్, 250 కూడా జనరల్ అండ్ ఓబీసీ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే 250 రూపాయలు ఫీజు ఉంటుంది. అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి అండ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ఆర్ఎస్ మెయిన్లకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ తగ్గ పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.
Thank you for watching this video, friends. Have a nice day.